కదం తొక్కిన కూనపరాచు పర్వ కిలోమీటర్ల మేర బారులు తీరి స్వాగతం పలికిన గ్రామస్తులు, బైక్ ర్యాలీతో హోరెత్తించిన యువత, గడప గడప వద్ద హారతలు పట్టి పూలతో స్వాగతం పలికిన పల్లె పడుచులు, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొనసాగిన పర్యటన, కాలనీలో ప్రతి వీధి ప్రతి గడప వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత కూడా నేను మైలవరం నియోజకవర్గంలోనే ఉంటా, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని మంత్రి సర్వేలు చూసి భయపడిపోవడమే కాక మూడు నెలల నుండి మైలవరం చుట్టూనే తిరుగుతున్నావని ధ్వజమెత్తారు. 70 ఏళ్ళ నుండి మైలవరం నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఇప్పుడు తాను చేస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీ పేరుతో గ్రామాల్లో బ్రోకర్లను ఏర్పాటు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు విష జ్వరాలతో కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మైలవరం హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చావు, నేటి వరకు అమలుకు నోచుకోవడం లేదు, ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు, అంతేగాని జెండా కడితే ఇస్తామను వేరే ఏ రకమైన చెప్పలేదు. అలాగే వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పేదల కోసం, వారి తండ్రి ఆశయ సాధన కోసం మీ అందరి ముందుకు వస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు దీవెల్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మీ శాసనసభ్యుడిగా తప్పకుండా మీ గ్రామ సమస్యలు, ఈ ప్రాంత సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, తొలిసారిగా మీ గ్రామంలోకి అడుగు పెడితే మీరు ఎందరూ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్ ఆ రోజు ప్రీతమ రాజశేఖర్ రెడ్డి గారు 2004 పూర్వం అధికారంలోకి రావడానికి ముందు ఏమైతే పేద ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారో, వారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రతి పేదకి అండగా ఉన్నారు, ప్రతి పేదకి సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు, అంతేగాని జెండా గడితే ఇస్తామను వేరే ఏ రకమైన చెప్పలేదు. అలాగే వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పేదల కోసం, వారి తండ్రి ఆశయ సాధన కోసం
మీ అందరి ముందుకు వస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు దీవెనలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మీ శాసనసభ్యుడిగా తప్పకుండా మీ గ్రామ సమస్యలు, ఈ ప్రాంత సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ తొలిసారిగా మీ గ్రామంలోకి అడుగు పెడితే మీరందరూ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ